వైఎస్ వివేక హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది వివేక మర్డర్ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సిబిఐ అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది పులివెందులలో ఉదయం ఆయన్ను అదుపులోకి తీసుకొని కడప జైల్ గెస్ట్ హౌస్కు తీసుకెళ్లి ప్రశ్నించారు అనంతరం అతడిని హైదరాబాద్లోని లోని సిబిఐ కోర్టులో హాజరుపరిచేందుకు కడప నుంచి తరలిస్తున్నారు గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉదయ్ ఉన్నట్లు సిబిఐ గుర్తించింది పులివెందులలో ఉదయం ఆయన్ను అదుపులోకి తీసుకుని కడప జైల్ గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లి ప్రశ్నించారు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి అవినాష్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నారు ఉదయ్ తుమ్ములపల్లి యురేనియం కార్మాగారంలో పనిచేస్తున్నాడు వైఎస్ వివేక హత్య జరిగిన రోజు ఎంపీ అవినాష్ శివశంకర్ రెడ్డితో పాటు ఘటనా ఉదయ్ కూడా వెళ్ళినట్లు సిబిఐ గుర్తించింది అలాగే వివేకా మృతదేహానికి ఉదయ్ తండ్రి జయప్రకాశ్ రెడ్డి బ్యాండేజ్ కట్లు కట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు అవినాష్ శివశంకర్ రెడ్డితో పాటు ఘటనా స్థలానికి ఉదయ్ వెళ్లినట్లు ఆ రోజు అంబులెన్స్ ఫ్రీజర్ డాక్టర్లను రప్పించడంలో కీలక పాత్ర పోషించినట్లు సిబిఐ భావిస్తోంది